ఒకసారి ఆదావ్ హైదరాబాద్లో చూద్దాం ఆజావ్ హైదరాబాద్ రాజకీయంలో చూద్దాం రాజకీయం రంగులు మారుతోంది కార్యకర్తలు కత్తులు దూస్తున్నారు నాయకులు మాత్రం దోస్తీగానే ఉన్నారు కపట రాజకీయ నాయకుల చేతిలో బందీ అయిన నా తెలంగాణ కార్యకర్తలారా జర జాగ్రత్త ఓట్ల పండుగ దగ్గరలోనే ఉంది గోడ మీద పిల్లల రాజకీయ నాయకులు మద్దతు ధర ఎంత వస్తుందో అని లెక్కలు వేసుకుంటున్నారు కోవర్టు రాజకీయాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు కొందరు రాజకీయ నేతలు తెలంగాణ సమాజమా ఎన్నిక ఏదైనా జర సోచాయించి ఓటు వేయని చెప్పి మేనం ష్యామ్ మా ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి రాసిండు అమ్మఒడిలో ఐక్యం హుషేన్ సాగర్ అమ్మనా మురికి పవిత్రంగా తొమ్మిది రోజులు పూజలు చేసి పూజలు రథాలు చేసి హుషేన్ సాగర్ నీళ్ళంటే ముట్లు కడుక్కున్న నీళ్ళు మోరి నీళ్ళు తానాలు చేసిన మూత్రాలన్నీ గౌత్రాలన్నీ సర్వ అలా తీసుకపోయి గణపేన ముంచి మొక్కి వస్తావు దండం పెడతా నాయన వద్దురా వద్దురా అంటుంటాడు పాపం ఆయన నోరుంటే అను అంటుండే అపూర్వ ఘట్టాన్ని తిలకించి పులకించిన అశేష భక్తజనం జనం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ట్యాంగ్ మండకు వరకు తీసుకుపోయే వరకునే పరమ సంతోషం పాపం దేవుడు భక్తులు వ్యక్తులు వారేసినాక ఈ ఆయన గోస పది లక్షల సీసీ కెమెరాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి అనుసంధానం ఇరవై నాలుగు లక్షల అరవై వేలు పాలక బాలాపూర్ ద్వారా ఇక బాలాపూర్ కథ బంజీ ఇరవై ఎందుకంటే అది ఒక అప్పటి చరిత్ర ఇక దాని నుంచి చాలా ఉన్నాయి ఏ గోలీ దో కబూతర్ బయటపడ్డ ఎమ్మెల్సీ కవిత టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాపార బంధాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై పక్కా స్కెచ్ వేసిన బీజేపీ అధిష్టానం ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ప్రత్యర్థులను కట్టడి చేసే వ్యూహం ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కు చెక్ దూకుడు పెంచిన ఈడీ ఏకంగా ఇరవై ఐదు బృందాలతో సోదాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇద్దరు మెడలకు చుట్టుకొని ఉందా కీలక సాక్ష్యాలు స్వాధీనం చేసుకున్న ఈడీ బృందాలు నిజానిజాలు తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేయాలనే ప్లాన్ అయితే కవితకు ఆ తర్వాత కవితకు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి లింక్ ఏందంటే ఒకటి ఒకటి ప్రచారంలో ఒకటి ప్రచారం జరుగుతూ ఉంది ఆ ప్రచారం ఏందనేది మీకు ఇప్పటి చూపిస్తా ఏ ఆధారం మీద మీడియా దానిపైన ఫోకస్ పెట్టిందంటే కవితకి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇగో కవితకు రేవంత్ రేవంత్ రెడ్డికి ఎక్కడ వ్యాపార సంబంధాలు ఉన్నాయంటే ఇక ఇగో ఇగో ఇది వినూత మందుల అర్ముల రేవంత్ రెడ్డి ఇగో సృజన్ సూదిని అని చెప్పి డైరెక్టర్ ఉండగా కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల అని చెప్పి రెండు వేల పదికి సంబంధించినటువంటి ఉంది దీంతో లింకప్ అయిపోయింది అనుమల రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కంపెనీలో వీళ్ళంతా డైరెక్ట్ డైరెక్టర్ ఉన్నారు అయితే పది రోజుల పాటే నేను డైరెక్టర్ గా ఉన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ సో ఇది మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది రేవంత్ రెడ్డి కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అంశమే ఇది కల్వకుంట్ల దారుణ రాజ్యాంగం వారి నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం రాష్ట్రంలో మహిళల గౌరవం లేదు లోపాలు ఎత్తి చూపితే వారు భరించలేరు ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించిన బండి సంజయ్ విద్వేష రాజకీయాల నుంచి దేశాన్ని రక్షించాలి బీజేపీ ఆర్ఎస్ఎస్లతో దేశానికి ముప్పు మూడో రోజు సాగిన జోడో యాత్ర ఈ మూడు నెలల్లో నేను మరింత పరిజ్ఞానం పొందుతూ పొందుతా పార్టీ ఎన్నికల్లో అధ్యక్షుడు ఎవరో తెలుస్తుంది భారత్ జోడో యాత్రలో రాహుల్ మాస్కాపింగ్ దందాపై విచారణ నల్గొండ ఎన్జీ కాలేజ్ ఉద్యోగుల మాస్కాపింగ్ వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ ఆధాప వార్త కదిలిన అధికార యంత్రాంగం రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన ఉద్యోగుల మాస్కాపింగ్ సంఘటనపై త్రీమెన్ కమిటీ విచారణ తమ మాస్కాపింగ్ దందా వీడియోను తీసింది ఎవరు అనే కోణంలో ఉద్యోగుల వెతుకులాట చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి శతవిధాల యత్నం అది పక్కా వీడియో తప్పించుకోవడం కష్టమంటున్న విద్యార్థి సంఘాలు టీచర్ కాపింగ్ చేస్తే ఉద్యోగస్తులు కేసీఆర్ కళ నెరవేరదు అది మరో ప్రజల విశ్వాసాన్ని కేసీఆర్ కోల్పోయారు దక్షిణ రాష్ట్రాల్లోనూ బీజేపీ పాగా తెలంగాణ ఏపీ తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం శోభయాత్రలో అసం సిఎం బిశ్వ శర్మ ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతి ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కీలక అప్డేట్ శ్రవంతి కలిసి వచ్చే అనుకూల ప్రతికూల అంశాలపై చర్చ జరుగుతా ఉందట అయితే ఇక్కడ మనం పోల్ కూడా పెట్టినాం ఒకటి శ్రవంతి పార్వాయి శ్రవంతి పర్ఫార్మెన్స్ పైన లేకపోతే మునుగోడు ఉప పైన పెట్టిన మునుగోడు ఉప ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పి మన ప్రజలను అయితే పాల్వాయి శ్రవంతి గెలిచే అవకాశం ఉందని ముప్పై ఎనిమిది శాతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని యాభై ఎనిమిది శాతం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని చెప్పి నలుగురు నాలుగు శాతం అంటే ఇక్కడ పోటీ టీఆర్ఎస్కు కు కానే కాదు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే మునుగోడులో పోటీ జరగబోతా ఉంది నాలుగు శాతం టిఆర్ఎస్ మద్దతు ఇస్తున్న వాళ్ళకు ఈ కమ్యూనిస్టులు మద్దతు అంతే తోక అంటారా కేసీఆర్ భాషలో ఎందుకు పార్టీలో ఈ ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు